ఈ రోజు ఎంఎఫ్ఎస్ క్లాస్ లో సేవల అనుకూలీకరణ సేవల అనుకూలీకరణ గురించి మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుంటున్నాం. నిన్న క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాము అంటే మా సేవా మార్కెట్ విభజన గురించి నిన్న క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు వచ్చేసి సేవల అనుకూలీకరణ ప్రక్రియ గురించి డిస్కస్ చేసుకుందాం. రోజుకు ఒక టాపిక్ ని మనం డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు టాపిక్ వచ్చేసి సేవల అనుకూలీకరణ. మరి సేవల అనుకూలీకరణ అంటే ఏమి అంటే, జనరల్ గా సేవలు అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి అందించబడుతూ ఉంటాయి అన్నమాట. అంటే స్వభావ రీత్యా ఒకేలాంటి ఇద్దరు వ్యక్తులు ఒకే మార్గంలో ఒకే విధమైన సేవలను అందించలేరు. ఎందుకు అంటే స్వభావ రీత్యా ఒకేలాంటి ఇద్దరు వ్యక్తులు ఒకే మార్గంలో ఒకే విధమైన సేవలను అందించలేరు. కాబట్టి సేవలను అందించేవారు సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ ఉంటారు. కానీ విధి నిర్వహణలో పాటించడం సాధ్యం కాదనమాట. కాబట్టి ప్రవర్తనలు అనేవి వైవిధ్యంగా ఉంటాయి. కాబట్టి వారికి తగ్గట్టుగా వినియోగదారుల యొక్క వారికి తగ్గట్టుగా సేవల పంపిణీ నియంత్రణ సంక్లిష్టతలు ఏర్పడతాయి అన్నమాట. దీని వలన సేవల యొక్క సామర్థ్యము వినియోగదారుల యొక్క సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కారణాల దృష్ట్యా వినియోగదారుని యొక్క కోరిక మేరకే సేవలను అందించడాన్ని అనుకూలీకరణగా భావిస్తున్నాము. అదే ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ అన్నమాట. అనుకూలీకరణ అంటే ఏమి అంటే, వినియోగదారుడు దేన్నైతే కావాలనుకుంటున్నాడు, ఏ కోరికనైతే అతను సంతృప్తి పరచుకోవాలనుకుంటున్నాడు, ఏ వస్తువునైతే కావాలనుకుంటున్నాడు, ఆ దానికి తగ్గట్టుగా అనుకూలంగా అంటే వినియోగదారునికి అనుకూలీకరణగా సేవలను అందించడాన్ని సేవల అనుకూలీకరణ అని అంటారన్నమాట. అది సేవల అనుకూలీకరణ అంటారు. ఈ అనుకూలీకరణలో ప్రతి వినియోగదారుడు ఒక మార్కెట్ గా ఒక మార్కెట్ విభాగంగా భావించాలి. కాబట్టి సేవలను వినియోగదారుని యొక్క కోరికలు మరియు అవసరాలకు తగినట్లుగా రూపొందించుకోవాలి. దీని కొరకు విధి విధానాలను రూపొందించుకోవాలి. అలా విధి విధానాలను రూపొందించుకున్న వాటిలో కొన్ని అంశాలను మనము ఇప్పుడు మనము టాపిక్ లో ఈ క్లాస్ లో ఆన్లైన్ క్లాస్ లో డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. దాంట్లో ఒకటి ప్రామాణిక లక్షణాలు, సేవల అనుకూలీకరణ ప్రక్రియలో భాగంగా ఉన్న అంశాలు గమనించినట్లయితే నాలుగు ముఖ్య అంశాలు ఉన్నాయమ్మా. ఒకటి ప్రామాణిక లక్షణాలు, రెండోది అనుకూలించదగిన సేవలను సృష్టించడం, మూడోది పాయింట్ ఆఫ్ డెలివరీ, నాలుగోది విభిన్న మార్గాలలో సేవలు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రామాణిక లక్షణాలు. ప్రామాణిక లక్షణాలు అంటే ఏమి అంటే, జనరల్ గా విమాన రవాణా కావచ్చు, హోటల్ వంటి సేవలు కావచ్చు, అంటే వైమానిక రంగం కావచ్చు, హోటల్ వంటి సేవలు కావచ్చు, కొన్ని ప్రామాణికమైన ప్రధాన లక్షణాలు లేదా సృజనాత్మక పంపిణీ ఎంపికల ద్వారా అనుకూలీకరించవచ్చు అనమాట. అంటే ఎప్పుడైతే ఎవరైతే ఎక్కువగా వాటిని వినియోగిస్తున్నారో అవి ప్రామాణికంగా అంటే ఇవి ఖచ్చితంగా అందించాలి, ఇవి ఖచ్చితంగా చేయాలి అన్న వాటికి తగ్గట్టుగా అందించినట్లయితే అవి ప్రామాణీకరణ లక్షణాలు కలిగిన సేవలు అని అంటాం అన్నమాట. అంటే ప్రమాణాలతో కూడుకున్న అత్యధిక విలువనిచ్చే ప్రమాణాలతో కూడుకున్న గల లక్షణాలు కలిగిన సేవలను అందించినట్లయితే వాటిని ప్రామాణిక లక్షణాలు అని అంటాం. రెండోది అనుకూలించదగిన సేవలను సృష్టించడం. అనుకూలించదగిన సేవలను సృష్టించడము అంటే ఈ విధానంలో సమస్త వినియోగదారుని ద్వారా అనుకూలీకరణగా గావించబడిన విధానాన్ని ఉపయోగించి ఒకే రకమైన సేవలను అందిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ వినియోగదారునికి ఏదైతే సేవ కావాలనుకుంటున్నాయో ఆ సేవను మనం అనుకూలంగా అతనికి అందించడాన్ని అనుకూలించదగిన సేవలుగా సృష్టిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన డబ్బులు కావాలంటే మనం ఎక్కడ పోవాలి? బ్యాంకుకి పోవాలి, ఇక్కడ విత్డ్రా ఫామ్ రాయాలి, విత్డ్రా ఫామ్ రాసిన తర్వాత లైన్లో నిలబడాలి, లైన్లో నిలబడిన తర్వాత ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. అంటే మన డిపాజిట్ చేయాలన్నా కూడా, డబ్బులు తీసుకోవాలన్నా కూడా మనం ఎక్కడ పోతుంటాము? బ్యాంకుకి పోతుంటాం. అలా కాకుండా బ్యాంకు వాడు ఆ సేవలను అందించే ఉద్దేశంతో ఏటీఎంలను, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్స్ ని మనకి ఇచ్చింటాడు అనమాట. అంటే ఏటీఎంలు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మనం బ్యాంకుకు పోకుండా మన అవసరాలు ఏవైతే ఉంటాయో అవి ఏటీఎం ద్వారా పోయి మనం కార్డు ద్వారా మన డబ్బులు మనం తెచ్చుకుంటాం. అలా సేవలను డబ్బు తీసుకోవడానికి, డబ్బు వేయడానికి బ్యాంకులు చేసిన అనుకూలంగా చేసిన అంశమే ఏటీఎం అనమాట. అదేవిధంగా టికెట్లు తీసుకోవడం కూడా కావచ్చు. మన రైల్వేలో టికెట్లు కానీ ఇట్లా ఏదైనా టికెట్స్ తీసుకోవడం కానీ మనం పోతాము, టికెట్ వెండింగ్ మిషన్ ఉంటుంది, ఆ టికెట్ వెండింగ్ మిషన్ నుంచి మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అనుకూలించదగిన సేవలను సృష్టించడం కూడా ఈ మనకు మార్కెట్ ప్రక్రియలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మూడో పాయింట్, అంటే ఈ సేవల అనుకూలీకరణ ప్రక్రియలో మూడో పాయింట్ ఏమి అంటే,
పాయింట్ ఆఫ్ డెలివరీ. ఈ పాయింట్ ఆఫ్ డెలివరీ అంటే ఏమి అంటే, ఈ విధానంలో వినియోగదారునికి ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరమైన సేవలు మాత్రమే అందించబడతాయి. అంటే ఏంటివి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగులు వినియోగదారుల అవసరాలకు సరిపోయే విధంగా సేవలు నిర్దేశిస్తుంటారు. కాబట్టి వృత్తిపరమైన సేవలు కావచ్చు, ఆరోగ్య సంరక్షణ సేవలు కావచ్చు, వ్యక్తిగత రక్షణ సేవలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పాయింట్ ఆఫ్ డెలివరీ సేవల కిందికి వస్తాయన్నమాట. పాయింట్ ఆఫ్ డెలివరీ అంటే దేనికి సంబంధించింది, దానికి మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తికి ఒక సంస్థకు సెక్యూరిటీ గార్డ్ అవసరము, ఆ సెక్యూరిటీ గార్డ్ అతను పని చేస్తాడు, అతను వెళ్ళిపోతాడు, అంటే అతను సెక్యూరిటీ వర్క్ చేయడము, దాన్ని పాయింట్ ఆఫ్ డెలివరీ అంటాం. డాక్టర్స్ అతను వాళ్ళ సేవలు చేయడం, వెళ్ళిపోవడం, అలా పాయింట్ ఆఫ్ డెలివరీ అని అంటాం అనమాట. నాలుగవ ప్రక్రియ ఏమి అంటే విభిన్న మార్గాలలో సేవలు. విభిన్న మార్గాలలో సేవలు, విభిన్న మార్గాలలో సేవలు అంటే ఏమి అంటే, కొన్ని కంపెనీలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏమంటారు, యాత్రలు నిర్వహించే కంపెనీలు ఉంటాయి, యాత్రలు నిర్వహించే కంపెనీలు ఉంటాయి, ఇలా టూరిజానికి సంబంధించిన కంపెనీలు ఉంటాయి. అవి ఏం చేస్తున్నాయి, టూరిజానికి సంబంధించిన అన్ని రకాలైన ఆఫర్లను ఏ ప్రాంతాలకు ఎక్కడ పోవడము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోవడానికి పోవడం కావచ్చు, లేదంటే టూరిజానికి కావచ్చు, లేదంటే ఎడ్యుకేషనల్ టూర్స్ కావచ్చు, ఇలా దేనికైనా కూడా కొన్ని కంపెనీలు అనేవి ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. అంటే యాత్రా కంపెనీలు ప్రధానంగా యాత్రలను రూపొందించడానికి వివిధ రకాల సేవలను మిళితం చేసి ఒకే విధంగా సేవలను అందిస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటివి కొన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ సేవలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఎంబీఏ చదివే విద్యార్థి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చదివే విద్యార్థి తన సేవా పరిశ్రమ నిర్వహణ అనే అంశాన్ని ఆసక్తి కనబరిస్తే తాను ఎంపిక చేసుకున్న అంశం పైన గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అంటే అతను ఏదైనా ఒక కంపెనీకి కానీ ఒక ప్రాంతానికి కానీ పోవడం ద్వారా అక్కడ సేవలను అందించడం ద్వారా అతను కొంత నేర్చుకుంటాడు. ఈ సేవలన్నిటికి కారణమేమి, విశ్వవిద్యాలయాలు. అంటే విభిన్న మార్గాలలో సేవలను అందించే ఉద్దేశంతో విశ్వవిద్యాలయాలు కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ని ఏర్పాటు చేస్తుంటాయి అలాంటి సేవలను. అదేవిధంగా మనం ఇంకా ఏదైనా మనం ఏదో ప్రాంతానికి, ఈ దేశం నుంచి ఇంకో దేశం పోయినప్పుడు అక్కడ అవసరాన్ని బట్టి వేరే దేశాలలో ఆ దేశాలలో సహకరించే వాళ్ళు, అలాంటి సేవలు, ఇలాంటివన్నీ కూడా విభిన్న మార్గాలలో సేవలను అందించడం అని అంటారు అన్నమాట. కాబట్టి ఈ విధంగా సేవల అనుకూలీకరణ ప్రక్రియ అనేది ఈ నాలుగు అంశాల ద్వారా మనము సేవల అనుకూలీకరణ ప్రక్రియగా మనము భావించవచ్చు. అదేవిధంగా సేవలను మన వినియోగదారులకు అందించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మార్కెట్ ప్రదేశాలలో అనుకూలీకరణ అనున్నది అత్యంత అనుకూల పరిమాణమే అయినప్పటికీ అన్ని పరిశ్రమలు లేదా కంపెనీల యొక్క ఉత్పత్తి పరిమితులను విధించడం వల్ల కొన్ని సందర్భాలలో ప్రభుత్వం సేవలను అందించకపోవడం వలన అనుకూలీకరణ అన్నది ఎల్లవేళలా ఆమోదయోగ్యమైనది కాదనమాట. అందువలన అనుకూలీకరణ మధ్య సమస్యలు అనుకూలీకరణ అవసరాన్ని బట్టి ఆ సాధ్యతను జాగ్రత్తగా విశ్లేషించి తద్వారా ఈ అనుకూలీకరణ అనేది సాధ్యము అవుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఈ టాపిక్ లో మనం గమనించాల్సింది ఏమిటంటే, సేవలు ఎప్పుడు కూడా వినియోగదారునికి అనుకూలంగా అందించినట్లయితే అటువంటి ఆ ప్రక్రియనే సేవల అనుకూలీకరణ అని అంటాం అన్నమాట. ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్న టాపిక్. కాబట్టి ఈ టాపిక్ ని మనము క్లియర్గా చూసుకున్నాం. కాబట్టి ఇంకా తర్వాత నెక్స్ట్ ఏముందంటే, ఆర్థిక సేవా పరిశ్రమలు మార్కెటింగ్ వ్యూహాలను ఎంపిక చేసుకున్నప్పుడు పరిగణించవలసిన అంశాలను మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. చాలు ఈరోజు ఒక టాపిక్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం, రైట్? సేవల అనుకూలీకరణ ప్రక్రియ. ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్ సేవల అనుకూలీకరణ ప్రక్రియ. ఓకే, ఇది ఈ రోజు సంబంధించిన టాపిక్. దీన్ని వీడియోని మీకు షేర్ చేస్తానమ్మా, ఒక కావాలంటే ఆ టాపిక్ ని వీడియోలో చూడండి, రైట్?